Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీ అందరి ఆప్యాయతల మధ్య ఈ రోజు మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈ రోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు ఇక్కడి వేళ బ్రతుకు బండి లాగడానికి ఇబ్బంది పడే ఆటో టాక్సీల డ్రైవర్ అన్నదమ్ములకు నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు బాసటగా నిలుస్తూ మీ జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం అమలు చేస్తా ఉంది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా నా అన్నదమ్ముల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పంపించే కార్యక్రమం సొంతంగా ఆటో టాక్సీలు కలిగి వాటిని నడుపుకునే డ్రైవర్లకు వారి వాహనాల ఇన్సూరెన్స్ కొరకైతేనేమి వారికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకైతేనేమి వారి ఇతర ఖర్చులకైతేనేమి ఒకేసారి ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి ఒకేసారి చేయించుకోవాలి ఒకేసారి ఇది మింద పడేసరికే దాదాపుగా 10,000 రూపాయలు పైసలకు పడుతుంది ఆ భారం ఒకేసారి కట్టుకోవాలి అనంటే కట్టుకునేదానికే ఇబ్బంది పడే పరిస్థితులకు లో ఉన్న నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళందరికీ కూడా మంచి చేసేందుకు ప్రతి ఏటా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం ఈరోజు దేవుడి దయతో వరుసగా ఇది 5వ ఏడాది వాహన మిత్ర పథకం ద్వారా నా ప్రతి డ్రైవర్ అన్నదమ్మునికి నా ప్రతి డ్రైవర్ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతా ఉంది ఈరోజు 2,75,000 మంది 2,75,931 మంది నా డ్రైవర్ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఇక్కడి నుంచి 276 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్లలోకి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఒక వంక ఉంటే మరో వంక మనసు లేని గత పాలకులు మరో వంక ఉన్నారు రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది కురుక్షేత్ర యుద్ధం వీరిద్దరి మధ్య ఈ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వానికి ఒకవైపున ఉంటే మరో వంక నిరుపేదల్ని వంచిన గత ప్రభుత్వం మరోవైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది వచ్చే ఎన్నికల్లో జరగబోయే యుద్ధం నీతివంతంగా అన్ని సామాజిక వర్గాలకు అన్ని ప్రాంతాలకు మంచి చేస్తున్న మన ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున సామాజిక అన్యాయాలు ప్రాంతాలకు అన్యాయాలు ఇది చేయటమే వారి చరిత్రగా ఉన్నా మన ప్రత్యర్థులు మరోవైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఒక మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి
ఒక మేనిఫెస్టో అన్నది ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావించి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ 99% వాగ్దానాలను పూర్తి చేసి ఇప్పటికే మాట నిలబెట్టుకున్న మన ప్రభుత్వానికి మధ్య మరోవైపున ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళిక అంటే మేనిఫెస్టో అంటే అది ఎన్నికలప్పుడు ప్రజలకు మోసం చేయడానికి మాత్రమే తేవాలి, తెచ్చిన తర్వాత ఎన్నికలైపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయాలి, అలా చెత్తబుట్టలో వేసి కేవలం 10% వాగ్దానాల్ని కూడా నిలబెట్టుకోలేని మన ప్రత్యర్థులు మరో వంక ఉండి యుద్ధం జరగబోతా ఉంది. కురుక్షేత్ర యుద్ధం వచ్చే ఎన్నికల్లో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు వీరికి 80% డీబీటీగా నేరుగా బటన్ నొక్కి వారికే అందజేసి 83% ప్రభుత్వ ఉద్యోగాలు మన గ్రామ సచివాలయాల్లో కనిపిస్తారు మన పిల్లలందరూ కూడా. 83% ప్రభుత్వ ఉద్యోగాలు వారికే ఇచ్చిన నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకే వారికే ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి ఒకవైపున ఉంటే మరోవైపున ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న అహంకారానికి, బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారన్న ఖండకావరానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది. వచ్చే ఎన్నికల్లో గవర్నమెంట్ బడుదల్లో అంటే ఆ గవర్నమెంట్ బడులంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా పేద ఓసీ వర్గాల్లోని పేదలు కూడా, అటువంటి వర్గాల పిల్లలకు సిబిఎస్ఈ అందాలి, ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి, వారికి సిబిఎస్ఈ చదువులు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఇవి కాకుండా ఇంటర్నేషనల్తో కూడా వాళ్ళు పోటీ పడాలి అని చెప్పి ఐబీ సిలబస్ కూడా తీసుకొచ్చి ఆ దిశగా కూడా అడుగులు వేయిస్తున్న మనందరి ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున ఈ వర్గాలు ఈ పేద వర్గాలకు ఇంగ్లీష్ మీడియం చదువులు ఉండరాదు, ఇటువంటి వాళ్ళు పెద్ద చదువులు చదివితే చదవకూడదు అని పెత్తందారి మనస్తత్వం ఉన్న వారికి మధ్య యుద్ధం జరుగుతా ఉంది. కురుక్షేత్ర యుద్ధం వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,76,000 ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు నా పేదలకు, ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరూ కూడా ఇంటివారు కావాలి అని తపన తాపత్రయంతో ఇళ్ల పట్టాలిచ్చిన మనందరి ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున ఈ పేదలకు ఇళ్ల పట్టాలే ఇవ్వరాదు, ఈ పేదలకు ఇళ్ల పట్టాలిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే కులాల మధ్య వ్యత్యాసం వస్తుంది అని ఏకంగా నిస్సిగ్గుగా కోర్టులకు వెళ్లి కేసులు వేస్తా ఉన్నా ఆ పెత్తందారి భావజాలానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది. ఈ కురుక్షేత్ర యుద్ధం రాబోయే రోజుల్లో వచ్చే కురుక్షేత్ర యుద్ధం ఒక్క పైసా కూడా అవినీతి కాని ఒక్క పైసా కూడా లంచం కాని ఎక్కడా కూడా వివక్ష కాని ఇవేవీ కూడా లేకుండా ఏకంగా 235,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డీబీటీ ద్వారా డబ్బులు పంపించడం, ఇలా
అందజేసిన మన ప్రభుత్వం ఒక వైపున ఉంటే మరోవైపున ఫైబర్ గ్రిడ్ స్కాము, స్కిల్ డెవలప్మెంట్ స్కాము,